नमस्ते अंडी, वेलकम टू माय चैनल। प्रिया ओक पेद्द कंपनी की एमडी, कावाल्सिनंत डब्बू, पिलिस्ते पलिके पनिवाळ्ळु, एक्कडिकेल्लिना गौरव मर्यादलु, प्रेमगा चूसुकुने भर्त, पिल्ललु अन्नी उन्नायि। कानी मनसुलो एदो वेलिति, इन्नी उन्ना जीवितंलो आनंदं लेकपोते एंदुकु? आ आनंदं एला सొంతమవుతుంది? ఈ సమస్య ఒక ప్రియది మాత్రమే కాదు, పేద తరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్కరిని వేధిస్తున్నది। ఎవరైనా బాగున్నారా అని పలకరిస్తే బాగున్నాం అని మాట వరుసకు అంటున్నారే తప్ప నిజానికి వారు తమను తాము ప్రశ్నించుకుంటేనే తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉన్నారు। మరి జీవితంలో ఆనందం పొందడానికి కొన్ని ప్రాథమిక మార్గాలు అనుసరిస్తే చాలు, అవేంటో తెలుసుకుందాం రండి। కొంతమంది చిన్న విషయాలకే జరుగుతుందో లేదో అని ఆందోళన చెందుతుంటారు, దానివల్ల మనసు ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంది। అలాంటప్పుడు వెకేషన్స్ కి వెళ్ళండి, లేదా మిత్రులతో కొద్ది సమయం గడపండి। మీ చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మీ ఆలోచనలు ప్రభావితం చేస్తుంటారు, అందుకని ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తుల మధ్య ఉండండి। మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఏదైనా సాధించినప్పుడు మీకు మీరే ప్రశంసించుకోండి, అలాగే అపజయం సాధించిన దాని నుంచి ఎలా బయటపడాలన్నది ఆలోచించుకోండి। జీవితాన్ని సీరియస్గా తీసుకొని నవ్వుతూ పనిచేయండి। మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి, అవి కూడా ప్రేమగా ఆత్మవిశ్వాసంతో తెలివిగా మాట్లాడడం నేర్చుకోండి। ఇతరుల గురించి మంచిగానే మాట్లాడండి, చెడుగా మాట్లాడితే మీ గురించి చెడుగా అనుకునే అవకాశం ఉంటుంది। అలాగే ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినండి, మనసు ఎక్కడో పెట్టి నిర్లక్ష్యంగా వినడం వల్ల మీరు కేర్లెస్ వ్యక్తులు అని ఇతరులు భావిస్తారు। ఇతరుల అభిప్రాయాన్ని గౌరవిస్తే వారు మీపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటారు, అందుకని ఇంట్లో కుటుంబ సభ్యులతో, చుట్టుపక్కల వారితో, ఆఫీస్ కొలీగ్స్తో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడండి, వారికి ఎప్పుడు సహాయం చేయడంలో ముందుండండి, దాంతో మీ పట్ల వారు గౌరవంగా ప్రవర్తిస్తారు। చాలామంది భవిష్యత్తు గురించి బెంగతో ఉంటారు, ఏమవుతుందో అని అనుక్షణం భయపడుతూ ఉంటారు, అలాంటి ఆందోళనలు వద్దు। ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తూ దాని నుంచి మంచిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి, ప్రతి విషయాన్ని అంగీకరించి విజయాలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి। జీవితం ఎలా సాగిపోతుందో గమనిస్తూ ఉండండి, ప్రతి విషయంలో కూడా నేను ఏ విధంగా ఉన్నాను, ఏం చేస్తున్నాను అని ఆలోచిస్తే బెటర్। కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి, ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరే తయారు చేసి ఇవ్వండి, దీనివల్ల ఇన్నోవేటివ్ థింకింగ్ పెరుగుతుంది। రోజులో కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ చేయటం వల్ల పనుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది, నాడీ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది। ఇక హుందాగా వ్యవహరించండి, తప్పు చేస్తే ఎదుటి వ్యక్తిని మొహమాటం లేకుండా క్షమించమని అడగండి, ఎదుటి వాళ్ళను కూడా వెంటనే క్షమించేసేయండి। క్షమించటం అనేది ఉంటే చాలు, సగం దరిద్రాలు పోతాయి। వారానికి ఒకసారి శరీరాన్ని రీఛార్జ్ చేసుకోండి, వారాంతంలో వర్క్ గురించి ఆలోచనలు వదిలేసి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళండి, కొద్దిసేపు స్వచ్ఛమైన గాలి, పచ్చని చెట్ల మధ్య చక్కర్లు కొట్టడం, ఎప్పుడు మాట్లాడుతూ ఉండడమే కాకుండా అప్పుడప్పుడు మౌనంగా ఉండండి। రోజు రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు మౌనంగా ఉండి ఆ రోజు ఏ పనులు చేశారో చూసుకోండి, ఇది మనసుకు సంతోషానికి కూడా కలిగిస్తుంది। అలాగే అసలు మీ జీవితం ఎలా ఉంటే మీకు ఇష్టమో కూడా ఆ 5 నిమిషాలు మైండ్లో తలుచుకొని పడుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి, ఈ జీవితాన్ని గొప్పగా మలుచుకోవాలంటే ఏం చేయాలి, లాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోండి। మీకు వచ్చిన ఆలోచనలన్నింటినీ పేపర్ మీద రాయండి, నెగిటివ్ ఆలోచనలు వదిలేసి పాజిటివ్ ఆలోచనలు మాత్రమే తీసుకోండి। లక్ష్యం చేరుకోవడానికి ప్రణాళికను ఏర్పరచుకోండి, ఆత్మవిశ్వాసం ఉంచుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉంచుకోకండి। ఉదయమే నిద్ర లేస్తే రోజంతా బాగా గడుస్తుంది, దాంతో సంతోషంగా ఉంటారు, ధ్యానం, యోగా లాంటివి చేయండి। కనీసం 1 గంట సేపైనా వ్యాయామం చేస్తే శరీరం నుంచి బయటకు వచ్చే ఆర్గాన్ల ఒత్తిడిని తగ్గిస్తాయి, చల్లని గాలి శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది। మంచి సాహిత్యాన్ని చదవండి లేదా నచ్చిన పాటలు వినండి, ప్రతి గంటకొకసారి అటు ఇటు కాసేపు నడవండి, ఇది రోజులో కనీసం 20 నిమిషాల సమయాన్న ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది। సమయానికి తినండి, దీనివల్ల మీ మూడ్ చేంజ్ అయ్యి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి। తినే ఆహారంలో ఎక్కువగా పండ్లు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తులను తీసుకోండి, అయితే ఏదైనా సరే మితంగానే తినండి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా నవ్వుతూ బతకడం అలవర్చుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।